హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి రైతులకు ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది సో యొక్క నోటిఫికేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను సో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పిందండి సో యొక్క శుభవార్తకు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ని ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు రైతులకు శుభవార్త పదో విడతలో నాలుగు వేలు పొందే అవకాశం ఈ యొక్క హెడ్లైన్స్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రైతులకు శుభవార్త ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదో విడతలో నాలుగు వేల రూపాయలు లభిస్తాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి అయితే దీనిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు దీని ప్రయోజనాన్ని పొందడానికి మీరు పిఎం కిసాన్ సమ్మన్ని కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ప్రయోజనం కోసం అక్టోబర్ ముప్పై ఒకటిలోపు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్నిధి యోజన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు చేసింది ఇప్పుడు రేషన్ కార్డును తప్పనిసరి చేసింది దీనితో పాటు భూమి పత్రాలు ఇతర గుర్తింపు కార్డులు కూడా ఉండాలి కొత్త రిజిస్ట్రేషన్లో రైతులు తప్పనిసరిగా రేషన్ కార్డు నంబర్ను సమర్పించాలి అదే సమయంలో పోర్టల్లో డాక్యుమెంట్లు సాఫ్ట్ కాపీలు అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అక్టోబర్ ముప్పై ఒకటిలోపు రైతులు తమ పేర్లను నమోదు చేసుకుంటే వారికి నాలుగు వేల రూపాయలు అంటే వరుసగా రెండు ఇన్స్టాల్మెంట్లు అందుతాయి నవంబర్లో వారికి రెండు వేల రూపాయలు ఆ తర్వాత డిసెంబర్లో వారికి బ్యాంక్ ఖాతాల్లో మరో రెండు వేల రూపాయలు అదనంగా జమ అవుతాయి అయితే పదో విడత కింద డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాటికి రైతుల బ్యాంక్ ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది కొత్త పేజీలో మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫారం అనేది ఓపెన్ అవుతుంది ఆ రిజిస్ట్రేషన్ యొక్క ఫారంలో పూర్తి సమాచారం అయితే మీకు సంబంధించి సంబంధించి మీ యొక్క పొలానికి సంబంధించి అదంతా కూడా మీరు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఇచ్చి మీరు యొక్క పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకుంటే మీరు కనుక ఎలిజిబులిటీ లిస్టులో కనుక వచ్చినట్లయితే మీకు కూడా ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పొందే అద్భుతమైనటువంటి అవకాశం అయితే పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబాలని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్